హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్లో అయితే వెండి ఇత్తడి రాగి సా రాగి వస్తువు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి మా ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర సామాన్ అయితే తీసుకొచ్చానండి వెండి వెండివి అండ్ ఇత్తడి రాగి మన ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా పొంగల్ గిన్నె అవైతే ఇత్తడివైతే ఉంటాయి కదా ఎవరింట్లో అయినా ఇవి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పౌడర్ అనేది చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని అప్పటికప్పుడు కడుక్కుంటే చాలా త్వరగా క్లీన్ అవుతాయి అండ్ ఎక్కువ రుద్దనవసరం లేకుండా మన చెయ్యి ఎక్కువ సేపు రుద్దకుండా త్వరగా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయండి ముందుగా అయితే దీనికి కావాల్సినవి అయితే చూపించిపోతున్నాను చూసేయండి ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి బేకింగ్ సోడా మనం ఇంట్లో షోడా ఉప్పు అయితే వాడతాం కదా షోడా ఉప్పు అనేది అండ్ అలాగే నిమ్మ ఉప్పు అండి నిమ్మ ఉప్పు అయితే కొంచెం నిమ్మ ఉప్పు కూడా మనం ఎంత క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అయితే వేశానండి ఇంకా చివరిలో వీడియో కోసం అనేది నేను కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే యాడ్ చేశాను ఇంకైతే మొత్తం కలుపుకొని ఒక మిక్సీకి అయితే వేసుకున్నానండి మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం మరీ మెత్తగా కాదు మరీ ఇదిగా కాదు ఒక రకంగా పౌడర్ లాగా చేసుకున్నామండి ఇలా పౌడర్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా అయితే ఉంటుంది అప్పటికప్పుడు అయితే మనం త్వర త్వరగా అయితే క్లీన్ చేసుకోవటానికైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఒకేసారి నేను క్లీన్ చేసి కూడా చూపించబోతున్నాను దీనిలో అయితే కొంచెం మనం వేసుకు వాడుకునేటప్పుడు అయితే కొంచెం సర్ఫ్ అనేది వేయండి ఎందుకంటే దేవుడి దగ్గర ప్రమిదలు కొంచెం జిడ్డుగా అయితే ఉంటాయి కదా ఆయిల్ ఆయిల్ అయ్యి ఉంటుంది కదా కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో అయితే ఇలా అయితే ట్రై చేయండి కొంచెం సర్ఫ్ అనేది యాడ్ చేసి శుభ్రంగా ఇంకైతే గిన్నెలకైతే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక కడిగేసేయండి చాలా చాలా కొత్తగా తలతలగా తలతల అయితే మెరిసిపోతుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చిన్న చిట్కా అండి ఇది మన చేతులు నొప్పి లేకుండా ఎక్కువసేపు రుద్దే పని లేకుండా వెండి సామాను కూడా ఒక్కసారిగా పోతాయి అని అయితే చెప్పలేను కానండి చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయితే ఉంటుంది తప్పకుండా మీ దగ్గర ఉన్న దేవుడి దగ్గర సామాన్ అయితే తప్పకుండా అయితే యూజ్ చేయండి వెండి వస్తువులు ఏదున్నా అండి వెండి ఇత్తడి రాగి వస్తువులు ఏమున్నా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి నచ్చినట్లయితే మీకు చూశారు కదా ఇంకా మనం రుద్దే అయితే చాలా బాగా షైనింగ్ అయితే వస్తాయి కొత్తగా షాపుల్లో ఎలా అయితే తీసుకున్నామో అంత షైనింగ్ అయితే ఉంటాయండి వెండి వస్తువులు నేనైతే వెండి ఎక్కువ దేవుడి దగ్గరకే యూజ్ చేస్తాను ఇంకా దేవుడి దగ్గర సామాన్ వరకు కడిగేస్తున్నాను చూశారు కదా చాలా వరకు నా దగ్గర ఉన్న కంటే ఇప్పుడు ఇంకా షైనింగ్ అయితే వస్తుంది ఇంకా మనం చేసే కొంది ఇంకా షైనింగ్ అయితే కొత్తగా ఉన్నట్టు షైనింగ్ అయితే కొత్తగా కొన్నట్టు అయితే షైనింగ్ అయితే వస్తాయండి తప్పకుండా అయితే ఇలా అయితే ట్రై చేయండి అలాగే ఇంకా వెండి వస్తువులు అయితే చూపించాను కదా ఇప్పుడైతే ఇత్తడివి అయితే చూపిస్తున్నానండి ఇత్తడివి కూడా అలానే క్లీన్ అయితే చేసుకోండి ఇంకా రుద్దుకొని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇత్తడివి అయితే పొంగలివి దేవుడి దగ్గర కూడా ఇత్తడి సామాను అయితే పెట్టుకుంటాం కదండి మనం ప్రమేదలు అవి ఇంకా నేను పొంగలి గిన్నె ఇంకా ప్రమేదలు అవి అయితే ఉంటే క్లీన్ చేస్తున్నాను చాలా ఈజీగా అండి ఈజీగా అండ్ స్టోర్ చే ముందుగానే మనం స్టోర్ చేసి పెట్టుకున్న ఎన్ని రోజులైనా నిల్వైతే ఉంటుంది అందువల్ల ముందుగా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోండి గోధుమ పిండి బదులు వరిపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి అదైతే మన ఇష్టం అండ్ అలాగే ఫుడ్ కలర్ లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు అలాగా నీట్గా అయితే కడిగేసుకొని అయితే ఇంకా రెడీ అయితే చేసేసుకున్నాం కదా దేవుడి దగ్గర సామాను ఇంకైతే ఇలా అయితే పూజ చేసేసుకోవచ్చండి అండి చాలా చాలా ఈజీగా అండ్ అయితే చూపించాను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీరు కూడా స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు అయితే యూజ్ చేసుకోండి ఇంకా నేనైతే కడిగేశాను చూసారు కదా ఎలా మెరుస్తున్నాయో తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఇలా అయితే ట్రై చేయండి ట్రై చేసే ముందైతే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ను సాయి వ్లాగ్స్ తప్పకుండా లైకో కామెంటో ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్